హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ మొబైల్లో మీరు ఫండ్ కనుక చూసినట్టయితే మీ మొబైల్ కొనుక్కున్నప్పటి నుంచి ఇప్పటి వరకు అదే విధంగా ఉంది కావచ్చు మీరు ఇక్కడ చూడవచ్చు నా మొబైల్ యొక్క ఫంట్ స్టైల్ అయితే నేను చేంజ్ చేసుకున్నాను ఇది ఫంట్ అనే కాదు మీకు నచ్చిన ఏ ఫంటైనా సరే మీ మొబైల్లో సెట్టింగ్ చేసుకోవచ్చు అది ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ విడియో నేను మీకు చెప్తాను ఫ్రెండ్స్ మీరు నార్మల్గా యూజ్ చేసేదానికంటే ఈ విధంగా డిఫరెంట్గా మీ మొబైల్లో మీరు సెట్ చేసుకున్నట్టయితే కంపల్సరీగా మీ ఫ్రెండ్స్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ షాక్ అయిపోయి మీ మొబైల్ని చూస్తూ ఉండిపోతారన్నమాట మిమ్మల్ని కంపల్సరిగా అడుగుతారు ఎక్కడ సెట్టింగ్ చేసుకున్నావు నీ మొబైల్లో ఫండ్స్ ఈ విధంగా అని చెప్పేసి ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ సెట్టింగ్ చేసుకోవచ్చు అదే విధంగా అని ఈ వీడియోని నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఈ వీడియో అయితే చాలా ఇన్ఫర్మేటివ్ గా ఉండబోతుంది కాబట్టి కంపల్సరీ మీ ఫ్యామిలీ మెంబర్స్ తో వీడియో షేర్ చేసుకోండి మీ వాట్సాప్ గ్రూప్లలో ఈ వీడియోని అయితే షేర్ చేసేయండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్లో ఈ విధంగా చేంజ్ చేయాలి ఈ ఫండ్ అనే కాదు ఇంకా డిఫరెంట్ వేరే ఫండ్స్ ఏవైనా సరే మీరు సెట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ ఉంటుంది ఆ అప్లికేషన్ ఏంటి ఆ ట్రిక్ ఏంటి అని తెలుసుకోబోయే అయితే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఫైనల్గా దీనికోసం అయితే ఒక చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవాలి కదా దానికోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో టైటిల్ పైన విధంగా ప్రెచ్ చేసినట్టు అయితే మీకు ఇక్కడ స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని చెప్పేసి ఉంటుంది ఇక్కడ నుంచే మీరు అప్లికేషన్ ని డౌన్లోడ్ అయితే చేసుకోవచ్చు ఫ్రెండ్స్ మీరు చిన్న అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే ఈ అప్లికేషన్ మిమ్మల్ని పర్మిషన్ అడుగుతుంది ఇక్కడ సింపుల్ గా గ్రాంట్ పర్మిషన్ పైన ప్రెచ్ చేయండి ఇక్కడ అలోన్ వస్తుంది అలో పైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత విధంగా చూపిస్తుంది అన్నమాట ఇక్కడ సింపుల్గా అగ్రి పైన ప్రెచ్ చేయండి ప్రెచ్ చేయగానే మీరు ఇక్కడ చూడొచ్చు ఫ్రెండ్స్ మనకు చాలా రకాల డిఫరెంట్ ఫండ్స్ అయితే ఇందులో ఉంటాయి అన్నమాట ఇక్కడ నుంచి ఇప్పుడు మీకు నచ్చిన ఫంట్ మీ మొబైల్ ఒక ఫంట్ స్టైల్ లాగా మీరు సెట్టింగ్ చేసుకోవచ్చు సో ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఫంట్ స్టైల్ అయితే సెలెక్ట్ చేసుకుంటాను ఇక్కడ మీరు చూడొచ్చు స్టైలిష్ అని చెప్పేసి ఉంది కదా ఇందులో కొంచెం డిఫరెంట్ ఫండ్స్ అయితే మనకి ఇందులో ఉంటాయి నేను ఇక్కడ సింపుల్ గా సి ఆల్ పైన నేను ప్రెచ్ చేస్తాను ప్రెచ్ చేసిన తర్వాత స్టైలిష్ లో ఉన్న ప్రతి ఒక్క ఫంట్ మనకి ఇక్కడ కనిపించడం జరుగుతుంది అన్నమాట సో ఇక్కడ నుంచి ఇప్పుడు ఒక కొత్త ఫండ్ అయితే నేను సెలెక్ట్ చేసుకుని మీకు చూపిస్తాను సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇక్కడ చూసినట్లయితే ఇక్కడ హోల్డ్ అని చెప్పేసి ఉంది కదా ఇది కొంచెం డిఫరెంట్ గా ఉంది నీ ఇక్కడ డెకరేట్ అని చెప్పేసింది కదా దీన్ని సెలెక్ట్ చేసుకుంటున్నాను సింపుల్ దాని పైన ప్రెచ్ చేయగానే ఇక్కడ మనకు డౌన్లోడ్ అనే ఒక ఆప్షన్ చూపిస్తుంది అనమాట సింపుల్ డౌన్లోడ్ పైన ప్రెచ్ చేయండి ఇక్కడ డౌన్లోడ్ పైన ప్రత్యేక అనేది ఆటోమేటిక్గా గా డౌన్లోడ్ అయిపోతుంది తర్వాత ఇక్కడ సింపుల్ గా అప్లై పైన ప్రెస్ చేయండి తర్వాత ఇక్కడ మనకు ఒక ఫోర్ మెథడ్స్ అయితే చూపిస్తాయి ఇక్కడ నుంచి మీకు నచ్చిన మెథడ్ మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు సో ఇక్కడ సింపుల్ నేను సెకండ్ మెథడ్ అయితే సెలెక్ట్ చేసుకుంటున్నాను సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ సింపుల్ విధంగా అప్లై అని వస్తుంది అప్లై పైన ప్రెస్ చేద్దాం ప్రత్యేకంగా ఇక్కడ అప్లైయింగ్ అయితే మనకు స్టార్ట్ అయిపోతుంది అనమాట ఫ్రెండ్స్ ఈ విధంగా అప్లై అయిపోయిన తర్వాత డైరెక్ట్ గా మన మొబైల్లోని ఫండ్స్ అయితే చేంజ్ కావు ఇక్కడ మీరు చూసినట్టు బ్యాగ్ వచ్చి మీకు చూపిస్తాను చూడండి ఇప్పుడు నా మొబైల్ నుంచి విధంగా ఇప్పుడు నేను అప్లికేషన్ నుంచి విధంగా బయటకు వచ్చేసాను సెట్టింగ్స్ లోకి వెళ్ళినా ఎందుకు వెళ్ళినా సరే నాకు నార్మల్ ఫంట్ గా కనిపిస్తుంది కదా ఇప్పుడు అక్కడ మనం చేంజ్ చేసుకున్న ఫంట్ మన మొబైల్లో చూపించాలి అంటే మీరు ఏం చేయాలంటే మీ మొబైల్ మీరు ఒకసారి రీబూట్ అయితే చేయాలి ఇప్పుడు ఇక్కడ సింపుల్ నేను పవర్ బటన్ పైన విధంగా ప్రెస్ చేస్తున్నాను ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ రీబూట్ అయితే చేద్దాం ఫ్రెండ్స్ రీబూట్ చేసిన తర్వాత ఆటోమేటిక్ ఇప్పుడు మన మొబైల్ యొక్క ఫంట్ అయితే చేంజ్ అయిపోతుంది ఫ్రెండ్స్ ఫైనల్ గా మీరు ఇక్కడ చూడొచ్చు మన మొబైల్ అయితే రీబూట్ అయిపోయి ఆన్ అయిపోయింది నా మొబైల్ ని అన్లాక్ చేసిన తర్వాత మీరు ఇక్కడ చూడొచ్చు నా మొబైల్ యొక్క ఫంట్ స్టైల్స్ అయితే ఇక్కడ చేంజ్ అయిపోయినాయి అనమాట ఇక్కడ సెట్టింగ్స్ లోకి వెళ్ళి కూడా మీకు చూపిస్తాను మీరు ఇక్కడ నా మొబైల్ యొక్క ఫంట్ అనేది ఇప్పుడు మొత్తం డిఫరెంట్ గా అయితే ఉంది అనమాట ఫ్రెండ్స్ మీరు కూడా మీ మొబైల్ లోని విధంగా మొత్తం ఫండ్ స్టైల్ ని చేంజ్ చేసుకోవాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ కి సంబంధించిన లింక్ మీకు వీడియో కింద డిస్క్రిప్షన్ లోనే ఉంది మీరు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు విధంగా ఫంట్ చేంజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఎప్పుడైనా సరే మీ మొబైల్ లో నార్మల్ ఫంట్ ని మీరు సెట్టింగ్ చేసుకోవాలి అనుకుంటే మళ్ళీ అదే అప్లికేషన్ వెళ్ళాలి తర్వాత మీరు ఇక్కడ పైన చూసినట్టయితే మనకు త్రీ డాట్స్ అయితే కనిపిస్తాయి ఫ్రెండ్స్ త్రీ డాట్స్ పైన ప్రెస్ చేసి ఇక్కడ మీరు చూడొచ్చు రీసెట్ టు డిఫాల్ట్ ఫంట్ అని ఉంటుంది దాని పైన ప్రెచ్ చేసి ఇక్కడ చేంజ్ ఫంట్ పైన ప్రెస్ చేసినట్ైతే ఆటోమేటిక్ మనకిది డిఫాల్ట్ అంటే మన మొబైల్లో లో ఫంట్ ఉంటుంది కదా ఆ ఫంట్ ఇక్కడ చేంజ్ అయితే అయిపోతుంది అనమాట సో ఇక్కడ మీరు చూడొచ్చు సిస్టమ్ ఫంట్ వచ్చేసి ప్రస్తుతానికి డెకరేట్ అని ఉంది మనం ఇంత డౌన్లోడ్ చేసుకుంది పైన మీరు విధంగా ప్రెచ్ చేసినట్టయితే మీకు విధంగా చూపిస్తుంది అనమాట ఇక్కడ సింపుల్ దీని పైన ప్రెచ్ చేయండి ఇక్కడ మీ సిస్టమ్ ఫంట్ కనిపిస్తుంది ఇక్కడ సింపుల్ గా అప్లై పైన ప్రెచ్ చేసి ఇక్కడ రీబోర్డ్ పైన ప్రెచ్ చేయండి ఫ్రెండ్స్ అంటే మీ మొబైల్ మళ్ళీ ఒకసారి స్విచ్ ఆఫ్ అయి ఆన్ అయిపోతుంది తర్వాత మీ మొబైల్ యొక్క ఫంట్ అనేది నార్మల్ పొజిషన్ వచ్చేస్తుంది అనమాట సో ఫైనల్ గా ఈ చిన్న వీడియో ఈ చిన్న అప్లికేషన్ కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ మీకు అక్కడ నుంచి డౌన్లోడ్ చేసుకోవడం ఇబ్బందిగా అనిపిస్తే సింపుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఈ విధంగా జెడ్ ఫండ్ త్రీ అని చెప్పి సర్చ్ చేసిన సరే మీకు ఈ అప్లికేషన్ కనిపిస్తుంది మీరు ఇక్కడ నుంచే అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట సో ఫైనల్గా ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ టేక్ కేర్ బాయ్ బాయ్